ఎంనేస్ కి స్వాగతం. నా పేరు శాలిని. సరికొత్త ఆలోచనలతో మన జిల్లాలో కొత్త రకం ఫలం కాశ్మీర్ యాపిల్ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తూ అధిక దిగుబడి ఆదాయం సాధిస్తున్న యువ రైతు వైట్ల సతీష్ వ్యవసాయ క్షేత్రాన్ని మండపేట ఉద్యానవన శాఖ అధికారిని పి రిణి, విలేజ్ ఉద్యానవన శాఖ అధికారి షణ్ముఖతో కలిసి కాశ్మీర్ యాపిల్ సాగు విధానం, డీప్ వాటర్ దిగుబడి, మార్కెట్ వంటి విషయాలను రైతు వైట్ల సతీష్ ను అడిగి తెలుసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన యువ రైతు వైట్ల సతీష్ సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. మండపేట సప్తగిరి థియేటర్ రోడ్డులో 2 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని లీజ్ కు తీసుకుని అందులో 70 సెంట్ల విస్తీర్ణంలో జిల్లాలో ఇప్పటి వరకు ఎవరు సాగు చేయనటువంటి కాశ్మీర్ యాపిల్ సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. 7 నెలల క్రితం నాటిన కాశ్మీర్ యాపిల్ మొక్కలు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో కొండ ప్రాంతాల మాదిరిగా తన వ్యవసాయ క్షేత్రంలో వాతావరణం సృష్టించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు వైట్ల సతీష్. ఈరోజు సతీష్ వ్యవసాయ క్షేత్రాన్ని మండపేట ఉద్యానవన శాఖ అధికారిని పి రిణి, విలేజ్ ఉద్యానవన శాఖ అధికారి షణ్ముఖతో కలిసి పరిశీలించారు. పంట సాగు విధానం, డీప్ వాటర్ దిగుబడితో పాటు మార్కెటింగ్ విధానాలను రైతు వైట్ల సతీష్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి కాశ్మీర్ యాపిల్ ను సాగు చేస్తున్న ఆదర్శ రైతు వైట్ల సతీష్ ను ముందుగా అభినందించారు. ఇటువంటి కాశ్మీర్ యాపిల్ సాయంతో అధిక దిగుబడితో పాటు ఆదాయం కూడా పొందుతున్న సతీష్ మరికొంతమంది రైతులకు కాశ్మీర్ యాపిల్ సాగు విధానాన్ని తర్ఫీదు సలహాలు సూచనలు ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. సతీష్ చేస్తున్న కాశ్మీర్ యాపిల్ సాగు విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అలాగే సతీష్ కు ప్రభుత్వం నుండి తగిన సహకారం అందిస్తామన్నారు. అందులో 3 రకాలు ఉన్నట్టున్నాయి కదా మేడం? బ్లూ ఉంటది, ఎల్లో ఉంటది. ఎల్లో మనకి ఎక్కువ సెకండ్ ఫెస్ట్ ఎల్లో సెట్ ప్రస్తుతానికి లక్కీగా మనకి బోరే ఫ్రూట్ ఫ్లై రావట్లేదు కాబట్టి ట్రాప్స్ అవసరం ఉంది. ఫ్రూట్ ఫ్లై ఏమన్నా వచ్చిన తర్వాత అప్పుడు ట్రాప్స్ కంప్లీట్ ఆర్గానిక్ చేస్తున్నారు కాబట్టి రాదు అని అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇంకేమన్నా టెస్ట్ కనిపించిందా? నా పేరు రిణి అండి. నేను ఉద్యాన శాఖాధికారి, అనపర్తి మండలం, రాజానగరం మరియు మండపేట కూడా నేనే చూస్తూ ఉంటాను. ఈరోజు వైట్ల సతీష్ గారి ఈ యాపిల్ రేగు తోటకి రావడం, ఇవి చూసి చూడటం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చేసేటువంటి వ్యవసాయమే కాకుండా కొత్త రకమైనటువంటి ఇటువంటి పంటలు చేసుకున్నట్లయితే కూడా రైతుకి లాభసాటిగా ఉండడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందుతుంది. కొంచెం మెట్ట ప్రాంతం అయినట్లటువంటి మామూలుగా యాపిల్ రేగులో గ్రీన్ యాపిల్ బేర్ అనేటువంటిది సాధారణంగా సాగులో ఉంది. అయితే ఇది కొంచెం దానికి అడ్వాన్స్డ్ హైబ్రిడ్ అనేటువంటి కాశ్మీర్ యాపిల్ రేగు. ఈ విధంగా కాయ ఎర్రగా వస్తుంది, అది పచ్చిగా ఉంటే ఇది ఈ విధంగా ఎర్రగా వస్తుంది. దాని మీద ఇది కొంచెం తీపి శాతం కూడా, దాని మీద షుగర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే దీనికి మామూలుగా మనం ఎప్పుడు వ్యవసాయం చేసినట్టుగా అధికమైనటువంటి నీరు పెడతామంటూ చేసుకోకుండా ఈ విధంగా మన సతీష్ గారు పాటించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్య పద్ధతిలో నీరు ఎంత కావాలో అంత మాత్రమే అందించినట్లయితే దీని యొక్క తీపి శాతం కూడా పెరుగుతుంది, కలుపు తగ్గుతుంది, వచ్చేటువంటి చీడపీడలు కూడా చాలా తక్కువ ఆశిస్తూ ఉంటాయి. మొత్తం ఇది ఆర్గానిక్ గా అయినా చేయొచ్చు, ఇన్ఆర్గానిక్ గా అయినా చేయొచ్చు. అయితే మన సతీష్ గారు ఇక్కడ కంప్లీట్ ఆర్గానిక్ గా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసినప్పుడు మనం పెంటలో జీవశీలింద్రమైనటువంటి ట్రైకోడర్మా గాని, సూడోమోనాస్ గాని అటువంటివి మనం ఏమన్నా కలుపుకుని వేసుకున్నట్లయితే కాయ యొక్క నాణ్యత మరియు దిగుబడి కూడా పెరుగుతుంది. అంతేవిధంగా రసం పీల్చే పురుగులకి ఆకర్షించడానికి పసుపు రంగు జిగురు అట్లు అనేటువంటివి ఎకరానికి 8 నుంచి 10 చొప్పున అక్కడక్కడ చెట్లకు కట్టినట్లయితే కూడా రసం పీల్చే ఉధృతి, పురుగుల ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. అప్పుడప్పుడు అంటే 2 నెలలకొకసారి లేదా నెలకొకసారి వేప నూనె మనం కలిపేటువంటి జీవశిలీంద్రంతో పాటు లేకపోతే జీవామృతంతో పాటు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఏ విధమైనటువంటి చీడపెడలు కూడా మన పంటను ఆశించు. ఈ విధంగా వినూత్నంగా ప్రతి ఒక్క రైతు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి కాలపరిమితి అయ్యే కొద్దీ కూడా
शास्त्रीय मन व्यवसाय अवसर उबी मेट प्राथमें उत्त वंगड़ कंटल खचिंग प्रभुत् प्रोत्साहन मन वैटल सतीश गार अंदर आदर्श पटल खचिंग सावर दीडू प्रभुत्म दंडदंड उचिंग एदो रायती रूप में अवकाश कल। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।